సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పైన తమన్నా సింహాద్రి బిగ్ బాస్ సేమ్ ఆమె పోటీ చేయబోతుంది సార్. సో అంటే ఆమె ఒక ట్రాన్స్జెండర్, మామూలుగా మరి ట్రాన్స్జెండర్స్ పోటీ చేశారా ఇంతకు ముందు? మరి ఇప్పుడు దేశంలో ఎక్కడైనా చేస్తున్నారా? దీనిపై అంటే ఆమె పోటీ చేయడం వలన పవన్ కళ్యాణ్ గారి పైన ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా సార్? ఈ తమన్నా సింహాద్రి యాక్చువల్గా లాస్ట్ టైము మన లోకేష్ మీద పోటీ చేసింది, సో అప్పుడే పాపులారిటీకి వచ్చిందన్నమాట. దానివల్లే ఆమె బిగ్ బాస్ కూడా రావడానికి అదొక కారణం. సో అందువల్ల మేబీ ఆమె, నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ ఓడించాలనో ఇంకోటి ఏమో అట్లాంటి భ్రమలు ఉండే అవకాశం లేదు. కానీ తను కొంత పాపులర్ అవ్వాలనేది ఒకటి, రెండోది ట్రాన్స్జెండర్ ప్రాబ్లమ్స్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది అనేది కూడా తమన్నా సింహాద్రికి ఉన్న లక్ష్యాలలో ఒకటి. ఎందుకంటే మనకి ఎంత లేదన్నా ట్రాన్స్జెండర్స్ని ఒక పక్షపాతంతో చూసే ఇది ఉంది, జనాల్లో టెండెన్సీ ఉందన్నమాట. అందుకని వాళ్ళ ఇష్యూస్ ఏంటి, అసలు ట్రాన్స్జెండర్స్ ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళని ప్రజలు ఎలా చూస్తున్నారు, ఈ విషయాల్ని చర్చలోకి పెట్టడం, పబ్లిక్లోకి తీసుకెళ్లడం కూడా ఇది ఒక ప్లాట్ఫామ్గా తమన్నా సింహాద్రి అనుకుంటుంది. యాక్చువల్గా ఆమె బీసీ యువజన పార్టీ అనే పార్టీ, మన ఆయన రామచంద్ర యాదరు పొంగనూరు ఆయన పెట్టిన పార్టీ అనమాట ఇది. ఆమె ఆ పార్టీ తరపున పిఠాపురంలో సీటు ఆమెకి ఇచ్చారు. సో ఆమె ఎందుకంటే కావాలనే సెలెక్ట్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ మీద పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆమెకు కూడా పేరు వస్తుంది. ఈమె ఎక్కడో మామూలు వేరే చోట పోటీ చేస్తే అంత రాదు. అందుకనే గతంలో లోకేష్ మీద పోటీ చేసింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తుంది. అయితే ఇదే సమయంలో ఈ మధ్య ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది, అదేంటంటే హేమంగ్ సఖి. హేమంగ్ సఖి అని అఖిల భారత హిందూ మహాసభ అనే ఒక పార్టీ తరపున వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా ఆమె కూడా ట్రాన్స్జెండరు, బట్ ఆమె ఆధ్యాత్మిక ట్రాన్స్జెండర్. ఆమెకు మహామండలేశ్వర్ అనే బిరుదు కూడా ఇచ్చారనమాట. ఆమె హిందూ దీంట్లో చేరి ఎప్పటి నుంచో తాను కృష్ణుడి ప్రియురాల్లాగా తన పేరు పెట్టుకునింది, హేమంగ్ సఖి అని పేరు పెట్టుకునింది. సో తను ఇప్పుడు పార్టీ తరపున, ఈ హిందూ మహాసభ తరపున నిలబడుతుంది అనమాట మోడీకి వ్యతిరేకంగా. సో అందువల్ల కూడా పాపులర్ అయింది. అయితే ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిందో అయితే ముంతాజ్ అనే ఒక ట్రాన్స్జెండర్ ఫస్ట్ రాజకీయాల్లోకి 11 ఏళ్ళకు ముందు బీఎస్పీ తరపున ఉత్తరప్రదేశ్లో ఆమె పోటీ చేసింది. సో ఆమె ఫస్ట్ ట్రాన్స్జెండర్ రాజకీయాల్లో నిలబడింది. తర్వాత షబానా మౌసే అని ఎమ్మెల్యే కూడా అయింది మహారాష్ట్రలో, షోహాన్పూర్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా కూడా, ఈ షబానా మౌసి ఆమె అప్పట్లో ఆమె పేరు మారుమోగిపోయింది అనమాట. అంటే ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే ఎవరంటే ఆమె. అంటే యాక్చువల్గా నేను ట్రాన్స్జెండర్స్ మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు ట్రాన్స్జెండర్ సంబంధించి ఒక చిన్న బుక్లెట్ కూడా నేను రాశాను అనమాట. అది పబ్లిష్ కాలేదు కానీ డీటెయిల్గా ఇంగ్లీష్లో బుక్లెట్ చేశాను స్కిల్ డెవలప్మెంట్ భాగంగా. అప్పుడు ట్రాన్స్జెండర్స్ విషయంలో నేను చాలా ఇండియాలో స్టడీ చేశాను, కొంతమందిని కలిశాను కూడా. ఇక్కడ రచన ముద్రపోయిన అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇక్కడ కూడా ట్రాన్స్జెండర్ సమితి ఒకటి ఉందన్నమాట. అంటే ఎల్జిబిటి అందరినీ కలుపుతారు అది. సో అందులో ట్రాన్స్జెండర్స్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ట్రాన్స్జెండర్స్ చాలామంది కూడా చాలా పై స్థాయికి ఎదిగిన సందర్భం మనకి ఇండియన్ కాంటెక్స్లో కనబడుతుంది. నేను ఒక 10 మంది మాత్రం చెప్పదలుచుకున్నా ఇక్కడ. అందులో సత్యశ్రీ షర్మిల వచ్చి ఫస్ట్ జర్నలిస్ట్ అనమాట. తర్వాత మనాబీ బందోపాధ్యాయ ఫస్ట్ కాలేజీ ప్రిన్సిపాల్, ట్రాన్స్జెండర్గా ఉంటూ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన ఫస్ట్ పర్సన్. జ్యోతి మండల్ ఫస్ట్ జడ్జిగా కూడా ఈమె అయిందనమాట. తర్వాత ప్రీతికా యాషన్ తమిళనాడులో ఎస్ఐ, ఈమె ఇప్పుడు సిఏగా కూడా ప్రమోట్ అవుతుంది. తర్వాత ముంతాజ్ ఇందాక చెప్పిన బీఎస్పీలో 11 ఏళ్ళకి పనిచేస్తుంది, ఫస్ట్ పొలిటీషియన్ ట్రాన్స్జెండర్. తర్వాత షబీ ఈమె సోల్జర్, మన నేవీలో పనిచేస్తుంది, ఇది కూడా ఫస్ట్ సోల్జర్ ఇన్ ఇండియా ట్రాన్స్జెండర్ అనమాట. అలాగే తియే దాస్ అని ఈమె ఆపరేషన్ థియేటర్ ఉంటుంది కదా హాస్పిటల్లో, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, అంటే ఫస్ట్ మెడికల్ టెక్నీషియన్గా అయింది.
అట్లాగే కల్కి సుబ్రహ్మణ్యన్ వెరీ పాపులర్, 2-3 సినిమాల్లో హీరోయిన్గా చేసింది తమిళ్లో. ఆమె మంచి డ్యాన్సరు, యాక్టివిస్టు. ఇటువంటి ట్రాన్స్జెండర్ పిల్లలకి ఆమె స్కూల్ పెట్టింది. వెరీ వెరీ పాపులర్ ఇన్ తమిళనాడు కల్కి సుబ్రహ్మణ్యన్. అట్లాగే లక్ష్మీనారాయణ త్రిపాఠి, ఈమె యాక్టివిస్టు, యుఎన్ యునైటెడ్ నేషన్స్లో కూడా ఈమె రిప్రజెంటేటివ్ ఏషియన్ తరఫున. తర్వాత మంచి రైటరు, ఆటోబయోగ్రఫీ కూడా రాసింది. అట్లాగే రేవతి అని తమిళనాడులో ఉన్న ఆమె ఆటోబయోగ్రఫీ తెలుగులో కూడా నాకు తెలిసి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అనుకుంటారు వాళ్ళు పబ్లిష్ చేశారు ఆమె ఆత్మకథ, ట్రాన్స్జెండర్ ఆత్మకథ. అట్లాగే గౌరీ సావంత్ అని ముంబై, ఆమె వెరీ ఫేమస్ యాక్టివిస్ట్. తర్వాత అంజలి అనూర్ అని మలయాళంలో మమ్ముట్టికి హీరోయిన్గా కూడా చేసింది ఆమె. సో ఒక రకంగా ఫస్ట్ ట్రాన్స్జెండర్ హీరోయిన్స్లో ఇందాక చెప్పిన కల్కి సుబ్రహ్మణ్యన్ అండ్ అంజలి. సో ఇవాంకా రాస్ అని యాక్టర్ ఉంది. ఇలాగ చాలామంది మోడల్స్ ఉన్నారు, చాలామంది ఇది ఉన్నారు. అసలు ట్రాన్స్జెండర్స్తోనే ఒక మ్యూజిక్ బ్యాండ్ కూడా ఉంది, దాని పేరు సిక్స్ ప్యాక్ బ్యాండ్. చాలా పాపులర్ కూడా అది, యూట్యూబ్లో మనం చూడొచ్చు. సిక్స్ ప్యాక్ బ్యాండ్ కనుక కొడితే వాళ్ళ వీడియోస్ అంతా కూడా వస్తాయన్నమాట. ఇలాగ ఇంకా నాకు తెలిసి ఒక చర్చి ఫాదర్ అంటాం కదా, ప్రీస్ట్గా ఒక ఆమె ఉంది. ఎంబీబీఎస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, ఇక్కడే హైదరాబాద్లోనే ఎంబీబీఎస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇంటలెక్చువల్స్ ఉన్నారు, చాలా పెద్ద ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఉన్నారు, డిస్కషన్స్కి వెళ్తారు. ఈ రచన లాంటి ఇంకా వేరే వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా గుర్తులేవు, కానీ వాళ్ళందరూ కూడా హైలీ ఇంటలెక్చువల్ పీపుల్, యాక్టివిస్టులు. వాళ్ళు కేవలం ట్రాన్స్జెండర్ ఇష్యూసే కాకుండా రకరకాలుగా పనిచేస్తున్నారు. అట్లాగే మెల్లగా మన దేశంలో ఏంటంటే ట్రాన్స్జెండర్స్తో పనిచేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ ఫండ్ ఇస్తుంది, ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. ట్రాన్స్జెండర్స్తో పనిచేయమని ప్రోత్సహిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే వాళ్ళకి స్కిల్, డిఫరెంట్ స్కిల్స్లో వాళ్ళని ట్రైన్ చేసి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో రైల్వే డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు. పాకిస్తాన్లో అయితే మున్సిపాలిటీకి సంబంధించిన ట్యాక్స్ల కలెక్షన్ వీళ్ళైతే బాగా చేస్తారని వీళ్ళకి ఇచ్చారు. ఇలాగ చాలా చోట్ల ఉన్నాయి. అయితే ఇంకొక ప్రాబ్లమ్స్ కూడా, ఎందుకంటే ట్రాన్స్జెండర్స్కి యావరేజ్లో మేము స్కిల్ డెవలప్మెంట్ పెట్టినప్పుడు కూడా వాళ్ళని రెసిడెన్షియల్లో రమ్మంటే రాలేదు. ఎందుకంటే మాకు రోజుకి 2,000 సంపాదిస్తాం మేము, మీరెంత, మీరు మంత్కి ఎంత ఇస్తారు, 10,000 కూడా ఇవ్వరు. సో మాకు ఎక్కడ సరిపోతుందని వాళ్ళు అన్నారు. సో ఫైనల్గా ఏదో కొంతమందితో మా ఫ్రెండ్ వాళ్ళు జరిపారు. బట్ వాళ్ళు అది నిజం కూడా, ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళిపోయి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం, ఈ మధ్య కూడా ఒకటి కేసు నమోదైంది. అట్లాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రెండోది, వాళ్ళు ఎవరన్నా ఒకరు బయటకు వెళ్ళి చేయాలంటే కూడా ఆ టీము ఉంటుంది వాళ్ళకి, ట్రాన్స్జెండర్ టీము. ఆ టీం అలో చేయరనమాట, వాళ్ళకి ఒక లీడర్ ఉంటుంది, వాళ్ళ మదర్ అని పిలుస్తారు. సో ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉంటాయన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ అధిగమించి మెల్లమెల్లగా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎట్లయితే వివిధ రంగాల్లో పై స్థాయికి వెళ్ళారు, అలాగా సింహాద్రి మన తమన్నా సింహాద్రి కూడా బిగ్ బాస్లోకి వెళ్ళడం ఖచ్చితంగా అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మరి ఎలా రియాక్ట్ అవుతాడనేది ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు. నిజానికి ఆయన కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, నెగిటివ్గా అయితే రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు సమాజంలో సెక్సువల్ మైనారిటీస్ అంటారు వాళ్ళని. సో వాళ్ళు జెండర్ డిస్క్రిమినేషన్ గురైంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి మేల్ బాడీలో ఫిమేల్ థింకింగ్, ఫిమేల్ బాడీలో మేల్ థింకింగ్ అనేది ఉంటుంది. సో అది సైకలాజికల్ డిజార్డర్ అని చాలామంది అంటారు, కానీ సైకలాజికల్ డిజార్డర్ కాదనేది వాళ్ళ వాదన. సో అది కూడా నేచురలే. మనకి యాక్చువల్గా ఫ్రాయిడ్ అని థీరీ ఉంది, మేనేజ్ బైసెక్సువల్ అంటాడు ఫ్రాయిడ్. అంటే ప్రతి మనిషిలో ఫిమేల్ క్వాలిటీస్ ఉంటాయి, ప్రతి మగవాళ్ళు, ప్రతి మగ అమ్మాయిలు మేల్ క్వాలిటీస్ కూడా ఉంటాయి అనేది ఫ్రాయిడియన్ థీరీ కూడా. కాబట్టి వాళ్ళని తక్కువగా చూడడం చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా జెండర్ అండ్ ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్స్ కానీ, లేకపోతే సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ కానీ, అంటే గే రిలేషన్షిప్ కావచ్చు, లెస్బియన్స్ కావచ్చు, దీనంతా కూడా చట్టబద్ధం చేసింది, అలో చేసింది. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడాన్ని ఇప్పటి వరకు అలో చేయట్లేదు. అంటే సుప్రీంకోర్టు అయితే అలో చేస్తుంది, కానీ అటువైపు చట్టం ఏమి లేదు.